ఈ వీడియోలో మీకు రామప్ప చెరువు చూపిస్తాను. దాని గురించి కొన్ని విశేషాలు కూడా చెప్తాను. రామప్ప చెరువు రామప్ప దేవాలయం నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి బై వాక్ వెళ్దామని డిసైడ్ అయిపోయి బయలుదేరాను. అదే ఆటోకి అయితే మాత్రం 50 రూపీస్ ఛార్జ్ చేస్తాడు జస్ట్ 1 కిలోమీటర్. బైక్ మీద ఒక అతను వస్తుంటే లిఫ్ట్ అడిగాను, దానివల్ల చాలా త్వరగా రీచ్ అయ్యాను రామప్ప చెరువుకి. యూ కెన్ సీ ద వ్యూ. ఈ చెరువు కింద కొన్ని వేల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. మానవ నిర్మితమైన ఈ అద్భుతమైన చెరువు కాకతీయ రాజులకు వ్యవసాయంపై ఉన్న శ్రద్ధకు నిదర్శనం. 13వ శతాబ్దంలో కాకతీయ రాజు అయిన గణపతి దేవుని కాలంలో ఈ చెరువు నిర్మించబడింది. ధర్మబద్ధమైన పాలనతో పాటు పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉన్ననాడే అన్న వస్త్రాలకు కుదువ లేకుండా ప్రజలు సుఖిస్తారన్న వాస్తవాన్ని గ్రహించిన కాకతీయ ప్రభువులు వ్యవసాయానికి నీటి వనరులు కల్పించే కొరకు అత్యంత ప్రాధాన్యాన్నిచ్చినారు. వర్షం వల్ల లభించిన నీటిని వృధా కానివ్వకుండా ఆ నీటిని జలాశయాల్లోకి మళ్లించి సారవంతమైన భూమిని సాగులోనికి తెచ్చి రాజ్యాన్ని పాడి పంటలతో సమృద్ధం చేయవచ్చునని కాకతీయులు తెలుసుకున్నారు. ఆనాడు పెద్ద తటాకాలు నిర్మించడం చాలా గొప్ప విజ్ఞానం. తటాక నిర్మాణాన్ని ధర్మశాస్త్రాలు ఎంతో పవిత్ర కార్యంగా భావించేవి. చెరువు నిర్మించడం సప్త సంతానాలలో ఒకటిగా పేర్కొనేవి. కుమారుడు, దేవాలయం, తోట, చెరువు, అగ్రహారం, కావ్యం, నిధి అనేవి సప్త సంతానాలు. ఆ కాలపు చెరువులన్నీ తెలంగాణలో ఇప్పటికీ సాగునీటి వనరులుగా విశేషమైన పాత్ర నిర్వహిస్తూ భూమిని సస్యశ్యామలం చేస్తున్నవి. అవి పాకాల చెరువు, ఇప్పుడు మీరు చూస్తున్న రామప్ప చెరువు, ఘనపూర్ చెరువు, లక్నవరం చెరువు.